బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఏదో ఫోన్లో పోస్ట్ పెట్టాడు కదా అని కొట్టడం, దాడి చేయటం, దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా సరైనటువంటి సమాధానం లేకపోవడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడుగుతున్నా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను 17 శాసనసభ్యుడిగా పనిచేశాను. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. నేను చేసిన 10 ఏళ్ళు పార్టీ మొత్తం నాకు చెప్పలేదు. నేను నా పీరియడ్ చెప్తున్నా. ఆ యొక్క పీరియడ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవడైనా ఒక కంప్లైంట్ ఇస్తే శాసనసభ్యుడైన కూడా చూడకుండా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేశారు. అది పరిపాలన అంటే. వాడు ఎమ్మెల్యేనా, మంత్రా, రమ్మ మొగుడా, ఎవడో కాదు, ఎవడైనా కావచ్చు, కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. దానిలో కనుక సరైన విధంగా లేకపోతే తొలగించేటువంటి అధికారం పోలీసులకు ఉంది కాబట్టి తొలగించవచ్చు. అసలు కేసే నమోదు చేయట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదా అని అడుగుతున్నాం. ఒకవేళ ఉంటే మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఉంది తప్ప ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నారా అని అడుగుతున్నాం. ఒక పోస్ట్ పెడితే ఈశ్వరరావు అనేటువంటి బీసీ వ్యక్తి ఈ రకమైనటువంటి దాడి చేశారు, మరి ఆ గుడివేడ కాండుగాడు నోరు లేనట్ట పారేసుకుంటున్నాడు, వాడి మీద వాడి ఎంత చర్య తీసుకోవాలని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం లేకోకుండా ఎవడైతే నీకు రాజకీయంగా జన్మనిచ్చాడో ఆ జన్మనిచ్చినటువంటి వ్యక్తిని పట్టుకుని ఆ విధంగా ఈ నోటు వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. మరి నిన్ను నీ మీద తప్పుగానో పని ఒప్పుగానో మా కార్యకర్త పెట్టాడే అనుకుందాం. నువ్వు వచ్చి దాడి చేస్తాకు వస్తున్నావు, నిన్ను ఎన్నిసార్లు కొట్టాలరా నాని అని అడుగుతున్నాం మేము. నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి మేము పద్ధతి అంటే తప్పు చేశాడు ఈశ్వరరావు అనేవాడు. నీకు అధికారం ఉంది, చట్టం ఉంది, స్టేషన్కి పిలువు, కేసు పెట్టు, అతను మందలించు, లేదంటే మా నాయకులు చెప్పు, మేము మాట్లాడతాం. ఒరే బాబు ఇది పద్ధతి కాదు కదా, అట్లా ఎందుకు పెట్టేవారు అడుగుతాం. మీలాంటి లుచ్చ పార్టీ కాదు కదా మాది, ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ. ఇప్పటికి కూడా నిన్ను మాట్లాడాలంటే మరి చండ ఈ రోజున.